హలో అండి, దొండకాయ వెల్లుల్లికారం చేస్తున్నాను. దాని ప్రాసెస్ ఏంటో చూద్దామా. ముందుగా వెల్లుల్లి కారం ప్రిపేర్ చేస్తున్నాను. దాని గురించి ఒక వెల్లుల్లిపాయ రేగల కింద తీసుకున్నాను. ఆరు ఎండుమిర్చి, కాస్త ఉప్పు తీసుకున్నాను. దీన్ని పేస్ట్ కింద చేసుకుని పక్కన పెట్టుకోవాలి. తాలింపు సరుకులు తీసుకున్నానండి. ఒక స్పూన్ పచ్చిశనగపప్పు, ఒక స్పూన్ సాయమినపప్పు, అర స్పూన్ జీలకర్ర, అర స్పూన్ ఆవాలు, కాస్త కరివేపాకు. స్టవ్ మీద ఒక పాన్ పెట్టుకున్నాను. కూరకు సరిపడా ఆయిల్ తీసుకున్నానండి. తాలింపు సరుకులు అందులో వేసేసుకుని ఇవి కాస్త వేగాక ఒక ఉల్లిపాయ అయితే కట్ చేసి పక్కన పెట్టుకున్నాను. ఆ ఉల్లిపాయ ముక్కలు దీంట్లో వేసుకోవాలి. కాస్త పసుపు కూడా తీసుకోవాలండి ఇందులోనూ. ఇవన్నీ ఒకసారి కలిపేసుకుని గోల్డెన్ కలర్ వచ్చేదాకా మగ్గనివ్వాలండి. ఇలా గోల్డెన్ కలర్ వచ్చాక కట్ చేసి పక్కన పెట్టుకున్న దొండకాయ ముక్కలు అయితే ఇందులో వేసేసుకోవాలి. నేను 1/4 కేజీ వరకు దొండకాయ ముక్కలు అయితే తీసుకున్నాను. ఇవన్నీ కలిపేసుకుని ఒకసారి మూత పెట్టేసుకోవాలండి. ఇలా మూత పెట్టుకుని మగ్గనివ్వడం వల్ల దొండకాయ ముక్కలు అనేవి సాఫ్ట్గా మగ్గుతాయండి. దొండకాయలు మగ్గడానికైతే చాలా టైం తీసుకుంటుంది. దొండకాయ ముక్కలు ఇలా మగ్గిపోయాక వెల్లుల్లి కారం పేస్ట్ ఇందులో వేసేసుకోవాలి. మొత్తం కలిసేలా ఒకసారి గరిటెతో కలిపేసుకోవాలండి. అడుగు నుంచి ఒకసారి కలిపేసుకుని ఒక 5 నిమిషాలు అయితే అలా వదిలేయాలండి. ఈ వెల్లుల్లి కారం దీనికి పట్టే వరకు ఒక 5 నిమిషాలు మధ్య మధ్యలో గరిటెతో తిప్పుకుంటూ వదిలేయాలి. దొండకాయ కూర తినని వాళ్ళు కూడా చాలా ఇష్టంగా తింటారండి ఈ విధంగా చేసి పెడితే. దొండకాయ వెల్లుల్లి కారం మీకు నచ్చిందా అయితే ట్రై చేయండి. అలాగే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి.